హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. HIOXIndia.com నుంచి మనం డొమైన్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఈ డొమైన్ని మనం సైక్లోన్ హోస్టింగ్ తోటి ఏ విధంగా లింకప్ చేయాలని మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో మనం ఎక్కడైతే మనం డొమైన్ని పర్చేస్ చేసామో ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఆల్రెడీ డొమైన్ పర్చేస్ చేశాను, అవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఒకరు మీకు డౌట్ ఉంటే కనుక నేను ప్రీవియస్ వీడియోలో నేను ఏ విధంగా అయితే ఈ డొమైన్ని పర్చేస్ చేశాను అదంతా కూడా క్లియర్గా ఉంది, మీరు ఆ వీడియోలో చూడొచ్చు అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సైక్లోన్ హోస్టింగ్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు కనుక ఇంతవరకు సైక్లోన్ హోస్టింగ్ పర్చేస్ చేయకపోతే కనుక అది ఏ విధంగా పర్చేస్ చేయాలని నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో ఇప్పుడు మీకు సింపుల్గా కూడా చూపిస్తాను. సో మీరు ఏం చేయాలంటే గూగుల్లో digitalkhammam.com అని ఎంటర్ చేయండి. సో గూగుల్లో మీరు digitalkhammam.com ఎంటర్ చేయగల మా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. వన్స్ మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మెనూ ఆప్షన్స్లో డొమైన్ హోస్టింగ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఆల్రెడీ నేను .com డొమైన్ ఏ విధంగా పర్చేస్ చేయాలని ఒక వీడియో చేశాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్పేది హోస్టింగ్ గురించి కాబట్టి మీరు ఇక్కడ హోస్టింగ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు హోస్టింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మేము 2 సర్వీస్ ప్రొవైడర్స్ని మీకు రికమెండ్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి హోస్టింగ్, సెకండ్ వన్ వచ్చేసి సైక్లోన్. బట్ పర్ఫార్మెన్స్ పరంగా అన్నిటి పరంగా మనకి బాగుండాలనుకుంటే మీరు సైక్లోన్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు సైక్లోన్ వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏదైతే హోస్టింగ్ ప్లాన్ కావాలనుకున్నారో, బేసిక్ ప్లాన్ కావాలా లేదా మీడియం ప్లాన్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీరు అడ్రస్ డీటెయిల్స్ అదేవిధంగా మీ పేమెంట్ చేయడం ద్వారా మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట. వన్స్ మీరు హోస్టింగ్ అనేది పర్చేస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇదే సైక్లోన్ హోస్టింగ్ యొక్క డాష్ బోర్డ్ అనమాట. అంటే మనకి వన్స్ లాగిన్ అయిన తర్వాత కనిపించే ప్రివ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి వెబ్సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. సో ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా రైట్ సైడ్లో న్యూ వెబ్సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి ఇక్కడ. సో ఈ న్యూ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే వెబ్సైట్ మనం యాడ్ చేయాలి అనుకుంటున్నామో, సో ఆ పర్టికులర్ వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ మనం పర్చేస్ చేసాం కానీ .in డొమైన్ దాన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మనం పర్చేస్ చేసాం కాబట్టి ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ డొమైన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డొమైన్ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఏదైతే డొమైన్ నేమ్ పర్చేస్ చేసామో, సో మనం పర్చేస్ చేసిన డొమైన్ నేమ్ వచ్చేసి blogtelugu.in అండి. దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వీళ్ళు చిన్న నోటిఫికేషన్ అనేది ఇస్తారు. అంటే మనకి ఆ డొమైన్ అనేది మా సైక్లోన్ హోస్టింగ్లో లేదు, మీరు బయట వేరే చోట కొన్నారు అనేసి ఇస్తారు. సో దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే న్యూ వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేదా కొత్త ఆల్రెడీ ఉన్న వెబ్సైట్ని మైగ్రేట్ చేయాలి అని అనుకుంటున్నారా అని అడుగుతారు. సో మనం న్యూ వెబ్సైట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ న్యూ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఎటువంటి CMSని యూస్ చేయాలనుకుంటున్నాము, అండ్ దెన్ CMSలో మనకి ఈ కామర్స్ కూడా యాడ్ చేస్తున్నామా లేదా అని మనం అడుగుతారనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది వర్డ్ప్రెస్, WooCommerce, వెబ్లీ బిల్డర్ అనేసి ఇవన్నీ ఉన్నాయి మనకి. బట్ మనం యూస్ చేసేది వర్డ్ప్రెస్సే కాబట్టి ఇక్కడ మీరు వర్డ్ప్రెస్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసినంత ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు, మనం పర్టికులర్గా లాగిన్ అవ్వడం కోసం మనకి ఈమెయిల్ ఐడి అండ్ దెన్ పాస్వర్డ్ అడుగుతుందండి. మనం ఇక్కడ ఏం చేయాలంటే కనుక మనం ఏదైతే ఈమెయిల్ ఐడితో మనం రన్ చేయాలనుకుంటున్నాము మన వెబ్సైట్ని, అక్కడ మీ ఈమెయిల్ ఐడిని అదేవిధంగా మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ మనం ఏం చేయాలంటే 8 క్యారెక్టరిస్టిక్స్ ఉన్న మనం పాస్వర్డ్ని ఎంచాలి. ఎప్పుడైనా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్, ఒక న్యూమరిక్, అదేవిధంగా ఒక సింబలైజ్డ్ ఏదైనా ఉండేలాగా, అంటే లైక్ @ కానీ కామా డాట్, సో ఏదైనా ఒక సింబల్ ఉండేలా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ అనేది హై సెక్యూర్గా ఉంటుందండి. అంటే ఎవరైనా హ్యాక్ చేయకుండా అది వారికి ఈజీగా మరి తెలియకుండా ఉండడం కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు సెక్యూర్గా ఉండే ఒక పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేస్తారు, లేదా ఇక్కడ మీకు జనరేట్ అనే ఆప్షన్ ఉంది కదండి, జనరేట్ మీద క్లిక్ చేయగానే అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఒక సెక్యూర్గా ఉండే పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. చూసారు కదండి, ZD%L21F3D, సో అంటే ఒక ర్యాండమ్ పాస్వర్డ్ని వీళ్ళు ఎంటర్ చేశారు. బట్ ఇది మీకు ప్రాబ్లం అనిపిస్తే మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఓన్గా ఒక పాస్వర్డ్ అనేది కూడా జనరేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏం చేయాలంటే సెక్యూర్గా ఉండేలాగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశానండి. ఎంటర్ చేసిన ఇక్కడ మనకి కంటిన్యూ ఆప్షన్ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేయగానే వీళ్ళు మళ్ళీ సైట్ స్కానర్ కావాలని అడుగుతున్నారు. మనకి సైట్ స్కానర్ అనేది ఏమీ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీరు ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుందంటే మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ అన్ని కూడా నేను వేరే వీడియోస్లో చేశాను. అంటే మన సైక్లోన్ కానీ, గోడాడీ కానీ, ఏ డొమైన్ అయినా సరే మనం సైక్లోన్ హోస్టింగ్తో కనెక్ట్ చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. బట్ మీకు ఈ పర్టికులర్ న్యూ డొమైన్ కాబట్టి నేమ్ సర్వర్స్ అనేవి ఎలా ఇంక్లూడ్ చేయడం చెప్పడం కోసం నేను క్లియర్గా ఈ వీడియో చేస్తున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై అనేది తప్పకుండా ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక యూఆర్ ఆల్ సెట్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అంటే మనం ఏదైతే డొమైన్ నేమ్ ఉందో దాన్ని మన సైక్లోన్ హోస్టింగ్ తోటి లింకప్ చేయడం కోసం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఓకే అయ్యాయి. ఫైనల్గా ఒకటే స్టెప్ పెండింగ్ ఉందండి. ఆ స్టెప్ ఏంటంటే కనుక
మన హోస్టింగ్ యొక్క నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి మనం ఎక్కడైతే డొమైన్ నేమ్ పర్చేస్ చేసామో ఆ డొమైన్ నేమ్కి లింకప్ చేయాలి. సో అదే ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు పాయింట్ యువర్ డొమైన్ అనేసి. సో పర్టికులర్గా ఇక్కడ మనకి టూ నేమ్ సర్వర్స్ అని ఇవ్వడం జరిగిందండి, NS1 US1020 siteground.us అనేసి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ పర్టికులర్ ఏదైతే మన నేమ్ సర్వర్ చేయాలనుకున్నామో దాన్ని మనం కాపీ చేసుకోవాలి. సో వన్స్ మనం కాపీ చేసిన తర్వాత మనం పర్టికులర్గా ఎక్కడైతే డొమైన్ నేమ్ పర్చేస్ చేసామో ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను, hioxindia.com అండి ఈ వెబ్సైట్ వచ్చేసి. దీంట్లో మనకి డాట్ ఇన్ డొమైన్ అనేది కేవలం 199 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫర్లో ఉంది కాబట్టి నేను పర్చేస్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడ నేమ్ సర్వర్ డీటెయిల్స్ చేంజ్ చేయాలి. డాష్ బోర్డ్లో ఇక్కడ నాకు కనిపిస్తుంది కదా న్యూ ఆర్డర్స్లో, ఇక్కడ నేను ఆల్రెడీ పర్చేస్ చేసిన ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ లాస్ట్లో మేనేజ్ డొమైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారండి, మేనేజ్ డొమైన్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మేనేజ్ డొమైన్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మేనేజ్ డొమైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని కింద ఆప్షన్లు కనిపిస్తాయి, నేమ్ సర్వర్స్, చైల్డ్ నేమ్ సర్వర్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఏం చేయాలండి ఇక్కడ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేయాలండి. సో వెమ్స్ నేమ్ సర్వర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, సో ర్యాండమ్గా వాళ్ళు ఏవైతే జనరేట్ అయ్యో ఆ నేమ్ సర్వర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం పర్టికులర్గా మన సైట్లో ఏదైతే నేమ్ సర్వర్ డీటెయిల్స్ మనం కాపీ చేసుకున్నామో ఆ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను NS1 అదేవిధంగా NS2 నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేశానండి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ మనం డొమైన్ నేమ్ పర్చేస్ చేసామో hioxindia.com దాంట్లో మనకి అప్డేట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేమ్ సర్వర్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో సక్సెస్ఫుల్గా మన నేమ్ సర్వర్ డీటెయిల్స్ అనేవి ఈ hioxindia.com అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనకి మేనేజ్ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో సైట్డౌన్ హోస్టింగ్లో మళ్ళీ మనం బ్యాక్ వచ్చాము. సైట్డౌన్ హోస్టింగ్లో మేనేజ్ సైట్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం SSL అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకు SSL అనేది యాక్టివేట్ చేసుకోవాలి అంటే కనుక మన సైట్ అనేది సెక్యూర్గా కనిపించాలి, అదేవిధంగా మనకి HTTPS అనేది రావాలి కాబట్టి మనం ఇక్కడ SSL అనేది యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సైట్లో హోస్టింగ్లో మనకి సెక్యూరిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ సెక్యూరిటీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత SSL మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ SSL మేనేజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ SSL టైప్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే లెట్స్ ఎన్క్రిప్టెడ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ అనే ఆప్షన్ ఉంది కదండి, గెట్ మీద క్లిక్ చేయగానే మన సైట్లోకి ఈ SSL ఎన్స్క్రిప్టెడ్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ అనేది మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి లింక్ అప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టుగా మనకి SSL అనేది యాక్టివేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయాలంటే HTTPSలోకి మనం ఎన్ఫోర్స్ చేయాలి. సో దాని గురించి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా. సో 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ఫోర్స్ టు HTTPS అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద మనం క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మన వెబ్సైట్ అనేది ఇక్కడ డిజబుల్లో ఉంది కదా, దీన్ని ఎనబుల్ చేయగానే మన వెబ్సైట్ అనేది HTTPSలోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన వెబ్సైట్ అంటే ఏ విధంగా ఉంది, యాక్టివేట్ అయిందా లేదా అనేది మీకు ఇక్కడ మనం జస్ట్ కాపీ చేసి ఓపెన్ చేసి చూద్దాము వర్క్ అవుతుందో తెలిసిపోతుంది. సో నేను కాపీ చేశానండి. సో కాపీ చేసి మనం ఇక్కడ URL ఆప్షన్ ఉంది కదా, దీంట్లో నేను పర్టికులర్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే మనకి వెబ్సైట్ అనేది లైవ్లో ఉందని తెలిసిపోతుంది. సో అందుకనేసే నేను సైక్లోన్ హోస్టింగ్ని బాగా ఇష్టపడతాను. మీరు ఇప్పుడు చూసారు కదా, కేవలం మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ప్రాసెస్ చేశాను. సో ఇంత ఫాస్ట్గా మన వెబ్సైట్ లైవ్లో రావడానికి కేవలం సైక్లోన్ మాత్రమే బాగా సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే వీళ్ళ సర్వీస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అదేవిధంగా మన కాస్ట్కి తగ్గట్టుగానే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు, సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, పర్ఫార్మెన్స్, సో అన్ని విధాలుగా ఉంది కానీ నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు సైక్లోన్ అనేది బాగా రికమెండ్ చేస్తాను. సో మీరు చూసినట్టయితే కనుక ప్రీవియస్ వీడియోలో నేను డాట్ ఇన్ డొమైన్ని కేవలం 199కి పర్చేస్ చేశాను. సో ఆ విధంగా మనం పర్చేస్ చేసిన డొమైన్ ఏదైతే ఉందో hioxindia.com నుంచి దాన్ని నేను ఏం చేశానంటే సైట్లో హోస్టింగ్తో ఏ విధంగా లింకప్ చేసి వర్డ్ప్రెస్ అనేది ఇన్స్టాల్ చేశానని మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇదే వెబ్సైట్ ఉపయోగించి, అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా blogtelugu.in అనేసి, ఈ డొమైన్ నేమ్ని ఉపయోగించి అంటే ఈ వెబ్సైట్లో మనం బ్లాగింగ్ రిలేటెడ్గా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆర్టికల్స్ అనేవి ఏ విధంగా పెట్టాలని నేను కూడా క్లియర్గా ఒక వీడియో చేస్తాను. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3 స్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి లేదా ఇప్పుడైతే ఏదో టాపిక్ మనం డిస్కస్ చేసామో ఈ టాపిక్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.